शुक्लांबरधरम विष्णु शिशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। शास्त्रे वादभयं गुणे खलभयं वित्ते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं काये कृतांताद्भयं। ఒక వ్యక్తి బాగా చదువుకున్న పండితుడు అన్నాడు. ఈ పండితుడికి భయం ఏమిటి? ఇంతకంటే బాగా చదువుకున్న పండితుడు ఎవడైనా వస్తాడేమో, వాడి చేతిలో ఓడిపోతానేమో, నాకంటే గొప్ప పండితుడు వస్తాడని వీడికి భయం. నేను ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగను అభిమానధనుణ్ణి అనుకుందామంటే, రేపు పొద్దున ఎప్పుడన్నా దారిద్ర్యం పట్టుకుని అడుక్కోవలసిన కర్మ వస్తుందేమో అని అభిమానికి భయం. బలమున్నవాడికి శత్రువు ఎవడన్నా వచ్చి చంపుతాడని భయం. గుణవంతుడికి నీచుడొచ్చి ఏం చేస్తాడోనని భయం. అందంగా ఉన్నాను, నవయవ్వనంతో ఉన్నాను అనుకున్నవాడికి ముసలితనం భయం. రూపే జరాయా భయం. ముసలాడికి రూపం పోతుందనే భయమేగా. ఎంత అందగాడికైనా ఎంత అందగత్తికైనా సరే ముసలితనం భయంకరం. నల్లగా ఉండే జుట్టు కాస్త తెల్లబడిపోతుంది, ఉన్న వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. టెక్నిక్గా జుట్టుకు రంగేసి ఆ ఉన్న 4 వెంట్రుకలు ఓడలేదేమో అనిపించడానికి ముందుకు దూకున్నంత మాత్రం చేత మొత్తం ఊడిపోయాక ఇంకేం వెంట్రుకలకి రంగేస్తాం. కాబట్టి రూపం ఎప్పుడైనా సరే ముసలితనం వల్ల నాశనం అయిపోతుంది. రూపే జరాయా భయం. రూపానికి ముసలితనం భయం. డబ్బు బాగా పెరిగింది, విత్తే నృపాలాద్భయం. డబ్బు పెరిగే కొద్ది గవర్నమెంట్ ఏం ట్యాక్సులు వేస్తుందో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనే భయం ఎప్పుడు ఉందన్నమాట, అప్పుడు కూడా. అందుకే విత్తే నృపాలాద్భయం. డబ్బు పెరిగే కొద్ది గవర్నమెంట్ బెంగ 10 లక్షలట ఈ ట్యాక్స్ చూపించకుండా ఎలాగా, వైటా బ్లాకా? అమ్మ బాబోయ్, 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ రాశాడు ఆయన. విక్రమార్కుడి తమ్ముడు భర్తృహరి ఈ గుహ దగ్గర రాశాడు. నీ డబ్బుని ప్రభుత్వానికి పూర్తిగా అంకితం చేయకుండా పన్నులు ఎలా తప్పించుకోవాలో ప్రయత్నిస్తూ భయపడుతూనే ఉంటాం. ఒకవేళ గవర్నమెంట్ భయం తప్పించుకున్నా దొంగల భయం ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఈ వంశంలో ఎవడన్నా దౌర్భాగ్యుడు పుట్టి ఆ డబ్బు తగలబెడతాడేమో అనే భయం, ఏదో భయం ఉంటూనే ఉంటుంది. మంచి వంశంలో పుడితే ఆ వంశంలో ఏ దౌర్భాగ్యుడు పుట్టి వంశం యొక్క కీర్తిని పాడు చేస్తాడో అనే భయం. ఒకటి కాదు, మొత్తం మీద సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. అన్నిటికంటే ఆఖరి కాయే కృతాంతాద్భయం అన్నాడండి. మన శరీరానికి గొప్ప భయం యముడి భయం. యమధర్మరాజు గారు ఈ శరీరాన్ని ఎప్పుడు పట్టుకుపోతాడో, ఎప్పుడు చచ్చిపోతామో అనే భయం అంట మనకి. ఇలా అన్ని వస్తువులకి భయం ఉన్నది. భయం లేనిది వైరాగ్యం. వస్తువుల మీద వ్యామోహం లేదు అప్పుడు మనకి భయం ఎందుకు? ఓ సన్యాసి రైల్వే స్టేషన్లో గోచీ పెట్టు కూర్చున్నాడు. గోచీ పెట్టుకున్న వాడికి పేచీ ఏముంది? డబ్బులున్నవాడైతే నిద్రపోతుంటే ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని భయం, కానీ గోచీగాడికి పేచీ లేదు. ఒకవేళ ఎత్తుకుపోతే వాడి కర్మ తప్ప విడిగొచ్చి నష్టం లేదు. అందువల్ల వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యమును మాత్రమే భయము లేనిది. ఇలాంటి శతకములు రాసిన భర్తృహరి గుహలు కూడా మీరు అక్కడ చూడొచ్చు. గోరక్షనాథుడు, వేతాళుడు, అక్కడ చంద్రుడు, చంద్రగుప్తుడు, చంద్రశేరుడు, ఇలాంటి శిష్యులు, నవనాథులు అందరూ ఉన్నారు. అంత దివ్య స్థలం ఈ అవంతీపురం అంటే. దీనిని
వసుదేవుడి చెల్లెలు రాజాధిదేవి. వసుదేవుడు తన చెల్లెలు రాజాధిదేవిని అవంతీపుర నివాసి అయినటువంటి ఒక రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన పేరు దమఘోషుడు. ఆ రాజాధిదేవికి దమఘోషుడికి ఇద్దరు కొడుకులు పుట్టారు, విందుడు అనువిందుడు. విందానువిందులు అంటారు వాళ్ళని. ఆ తర్వాత కూతురు పుట్టింది, ఆ కూతురు పేరు మిత్రవింద. ఆ మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు ఈ విందానువిందులు. ఇది కృష్ణుడికి తెలిసింది, ఒరే దుర్యోధనుడికి వరసలు అవుతారా మీరు, దుర్యోధనుడు కజిన్ అవుతాడు మీకు. ఎందుకని అక్కడ వరస కూడా చూసుకోవాలి. వసుదేవుడి చెల్లెలు కుంతి, కుంతి చెల్లెలు రాజాధిదేవి, రాజాధిదేవి చెల్లెలు సాత్వతి. కాబట్టి వసుదేవుడి చెల్లెల్లో కుంతీదేవి కొడుకులు పాండవులు, రాజాధిదేవి కూతురు ఈవిడ మిత్రవింద. కుంతీదేవి కొడుకులు పాండవులకి దుర్యోధనుడు తమ్ముడు అవుతాడు కనుక ఈ అమ్మాయికి దుర్యోధనుడు అన్నగారు అవుతాడు వరసకి. కాబట్టి దుర్యోధనుడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు? మిత్రవింద నన్ను ప్రేమించింది, నేనే పెళ్లి చేసుకోవడం ధర్మం, నాకు మేనత్వ కూతురు కాబట్టి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి స్వయంవరంలో అందరూ చూస్తూ ఉండగా రథం ఎక్కించుకుని ఎత్తుకుపోయాడు. దాంతో విందానువిందులు, ఏయ్ బావా ఆగు, నిన్ను జావగా అరుస్తాం అంటూ వెనకాతలు పడ్డారు. ఇంతలో అర్జునుడు వచ్చాడు, చితక్కొట్టి పారేశాడు వాళ్ళని. అర్జునుడికి కృష్ణుడిని యుద్ధం చేయొద్దు, నువ్వు హాయిగా ఆ అమ్మాయితో వెళ్ళిపో, మధ్యలో నీకెందుకు నేను చూసుకుంటా అని మొత్తం అవంతీపురాన్ని జయించి పట్టుకుపోయాడు, వివాహం చేశాడు. ఆ కసితో విందానువిందులు దుర్యోధనుడి వైపు వెళ్ళి మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేశారు. చివరికి ద్రోణపర్వంలో అర్జునుడు వాళ్ళిద్దరినీ రెండు బాణాలతో నరికి పారేశాడు. ఆ నరికిన తర్వాత రాజాధిదేవి, నా కొడుకుల్ని చంపేశావా నాయన అని అడిగితే, అమ్మా నీ కొడుకుల్ని చంపిన వాటి నిజమే, కానీ యుద్ధంలో వాళ్ళు నన్ను చంపుతారు, లేకపోతే మరి ఏం చేస్తాం ఓ పిన్ని అన్నాడు. అప్పుడు ఆవిడికి విపరీతమైన దుఃఖం వచ్చింది. దుఃఖంతో ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఇక్కడికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్యా అన్నాడు. ఏముందయ్యా, నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు అల్లుడు వెయ్యావని సంతోషించనా, నా కొడుకుల్ని నువ్వు దగ్గరుండి చంపించావని ఏడవనా అంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, చచ్చిన వాళ్ళంతా ఒక్కచోట ఉంటారు హాయిగా చూడు అని జై మహాకాళ అని మహాకాళుడిని పూజించాడు. మహాకాళుడి పాదాల దగ్గర ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు చచ్చిపోయిన వాళ్ళని కూడా మహాకాళుడి సన్నిధానానికి పంపాడు. యుద్ధంలో కృష్ణుడిని చూసి చచ్చిపోయారు గనక. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టాక ఆ మహాకాలుడి దగ్గరికి వెళ్ళవలసిందే. ఆయన లయకారకుడు, మొత్తం లోకములన్నీ ఆయన కడుపులోనే ఉన్నాయి. పుట్టడం, పెరగడం, చావడం అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియని జ్ఞానులు ఎవరూ పట్టించుకోరు. కాబట్టి చచ్చిన వాళ్ళ కోసం ఏడవకు, ఆ చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చేలోపు నువ్వు చచ్చిపోతావు, చాలా జాగ్రత్త అని తల్లిని ఆవిడ పిన్నిని హెచ్చరించాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ మహాకాలుడి లోకంలో ఉన్న తన భావల్ని చూపించిన దివ్యస్థలం ఇది. ఇంక చెప్పాను కదా, అనేక విశేషములకు ఈ అవంతీపురం నిలయం. ఇక్కడికి అడుగు పెట్టడం యోగము, ఇక్కడికి అడుగు పెట్టకపోవటమే పెద్ద రోగము అన్నారు. ఇంకొక అద్భుతం కూడా జరిగింది, ఒకనొకప్పటి మాట అన్నమాట. ఎన్నెన్ని విశేషాలు, ఎన్ని మహిమలతో కూడినవండి ఇవన్నీ కూడాను. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని నందివర్ధనుడు అని ఒక మహారాజు పరిపాలించాడు. అవంతీపుర నివాసి ఆయన కూడా, చాలా గొప్ప రాజు. ఆయన దగ్గర ఒక గురువుగారు ఉండేవాడు, మంత్రవేత్త, సంస్కృత పండితుడు, ఒకటి కాదు అన్ని శాస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. షడంగాలు చదువుకున్నాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం వల్ల మంచి గురువులు దొరుకుతారు. ఎక్కడో పూర్వజన్మ సుకృతం చేస్తేట సరైన సమయానికి ఒక గురువు దొరుకుతాడట. గురువు దొరికాడంటే ఇంకా వాడి జాతకం మారిపోయినట్టే. అప్పటిదాకా వాడి జీవితం ఒక రకంగా ఉంటుంది. ఒక సద్గురువు, అన్ని రకాల రంగాలలో ఆరితేరిన మంత్రవేత్త అయిన గురువు దొరకడం అంటే నెత్తి మీద మణితో పుట్టామని అర్థం అన్నమాట. మనకి కష్టం రావడం కాదు, ఈ కష్టంలోంచి బయట పారవేయగలిగే అపూర్వ మంత్ర శక్తి కలిగిన పండితుడైన గురువు దొరకడం మాత్రం మహాతపస్సుకి ఫలితం అన్నారు. ఇంకా దానికి తిరుగులేదు పొమ్మన్నారు. కష్టం వచ్చింది, కష్టంలోంచి బయటపడటం ఎవడైనా తప్పక పడాలి, పడాలంటే మాత్రం గురు కటాక్షం ఉండవలసింది. అందుకే ఆదిశంకరాచార్యులు వారు భజగోవిందంలో, నాయనలారా చివరికి గురువు పాదములను ఆశ్రయించిన వాడు మాత్రమే తరిస్తాడు, ఇంకెవరూ తరించలేరు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త గురుచరణాంబుజ నిర్భర భక్త
ముక్తః సంసారాత్ అచిరాద్ భవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత బాగా చెప్పాడు, గురువు పాద పద్మములను చెక్కు చెదరని భక్తితో పట్టుకోవాలి. మళ్ళీ పట్టుకున్నాక అనుమానించకూడదట. ఒక్కసారి మా గురువు అని ఒక గురువుగారిని నమ్మాం, ఆశ్రయించాం, ప్రాణం పోయినా ఆ గురువుని విడిచిపెట్టకుండా ఉన్నవాడు అచిరాత్ భవముక్త, చాలా తొందరగా కష్టాల్లోంచి బయటపడతాడు. సంసారంలో ఉన్న అన్ని కష్టాల నుంచి చాలా శీఘ్రకాలంలో బయటపడతాడు, వాడికి మోక్షం వస్తుంది, ఏ కష్టం ఉండదు, ఇక్కడ సుఖం పొందుతాడు, శరీరం విడిచిపెట్టాక కూడా కైవల్యం పొందుతాడు. ఒక్క గురుకటాక్షం పొందిన వాడికి హృదయంలో ఉన్న దేవుడు దొరుకుతాడు, తక్కిన వారికి అంత సులభం కాదు పొమ్మన్నారు. గురువు ఎప్పుడు దొరుకుతాడు, సమయం వస్తే ఆయనే దొరుకుతాడు, మనకి కోరిక ఉండాలి. కానీ నందివర్ధనుడు ఒక మహారాజు గారు ఉన్నారు, చాలా గొప్ప పరాక్రమవంతుడు, యువకుడు, పెళ్ళి కాకుండానే తొందరగా రాజు అయ్యాడు. తండ్రి గారు చిన్నప్పుడే చచ్చిపోవటం వల్ల రాజ్యభారం అంతా ఆయన మీద పడింది. ఉజ్జయిని సింహాసనానికి ఏకఛత్రాధిపత్యంగా ప్రభు అయి పరిపాలించాడు. రోజు స్వామిని పూజించేవాడు. ఇంట్లో కూడా అసలు ఒక నియమం ఉంది, పూర్వకాలంలో ప్రతి ఇల్లు ఒక శివాలయం కింద ఉండేది, ఇళ్లల్లో శివలింగాన్ని పెట్టి పూజించేవారు. ఇప్పుడు పిచ్చ పెరిగి ఇంట్లో దేవుణ్ణి ఉంచట్లేదు, ఏం ఉంచట్లేదు, ఇంట్లో ఎవడో వస్తాడు, ఈ వాస్తు పిడక, వాస్తు ఏదో ధూర్తాండ ఇలాంటి బిరుదులు ఉన్నవాళ్ళు, వాళ్ళు రావడంతో ఇదిగో ఇంట్లో శివాలయం ఉండకూడదు, శివలింగం ఉండకూడదు, విష్ణు ఉండకూడదు, లేకపోతే ఇంకొక సైకతలింగం ఉండకూడదు, సాలగ్రామం ఉండకూడదు, అసలు ఈశాన్యంలో చెట్టు ఉండకూడదు అన్నట్ట బంగారం లాంటి మామిడి చెట్టు నరికేశాడు వాడు. ఎవడు చెట్టు అంటే దేవత, ఈశాన్యంలో ఉండవలసింది దేవతలు, వృక్ష దేవతల్ని నరికేయమని చెప్పిన వాడు ఎంత పాపాత్ముడు ఆలోచించాడు. ఏ శాస్త్రంలో ఉంది చెట్లు నరికేయమని? ఇవన్నీ పిచ్చి నేను చెప్పాను కదా. కొన్ని ఏంటంటే ములగ చెట్టు ఉంటే దానివల్ల బాగా గొంగళీ పురుగులు వస్తాయి, కనుక నాయనలారా ఇళ్లల్లో ములగ చెట్టు కాకుండా దూరంగా పెట్టుకోండి అన్నారు, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం. మర్రి చెట్టు లాంటి చెట్టు వస్తే మొత్తం గోడల్లోకి వెళ్ళిపోయి వేళ్ళు ఇల్లు పడగొడుతుంది, కనుక వద్దని చెప్పారు. అంతే తప్ప వాస్తు విరుద్ధం కదా అది. అడ్డమైన వాడు వాస్తు పండితుడే, ప్రతివాడు జ్యోతిష్కుడే. ఈ దీంతో చచ్చిపడిపోతుంది, పొద్దున్నది సాయంకాలం దాకా 24 గంటలు లైవ్, దాంతో ప్రాణం తీసేస్తున్నారన్న వాటి ఇలా అన్నానని ఏమనుకోద్దు. ఒక్క అక్షర జ్ఞానం రాదు, అందులో చదివే శ్లోకానికి అర్థం తెలియదు, దానికి అర్థం చెప్పేయటం ప్రతివాడు. ఇంకేముంది, నువ్వు మారద్దు, నీ పెళ్ళాన్ని మార్చేయి, నీ కుటుంబాన్ని మార్చేయి, నీ పేరు మార్చేయి, అన్నిటికీ మించి పెళ్లి డేట్ కూడా మార్చేయి. పెళ్లి డేట్ మారిస్తే నువ్వు బాగుపడతావంటే 21వ అక్టోబర్ని పెళ్ళయిందిట, డేట్ ఎలా మారుస్తాడండి 20 ఏళ్ల తర్వాత పెళ్లి డేట్? అసలు చెప్పేవాడికి పోయిన బుద్ధి లేదు, వినేవాడికి కూడా పెళ్లి డేట్ ఎలా మార్చాలని అడగకుండా 21 బదులుగా పెళ్లి డేట్లు 22 వేసుకోమన్నట్టు మార్చేసాడు వాడు. నువ్వు ఇంట్లో కూర్చొని 21/10/2000 పెళ్ళయింది, దాని బదులు 22 మార్చేస్తే జాతకం మారిపోతుందా? అబ్బా, ఇంత దుర్భర స్థితి ఈ కలియుగంలో మానవులకు వచ్చింది. అజ్ఞానం పెరిగిపోయిందన్నమాట, జ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం లేదు, మూర్ఖత్వం పెరిగిపోయింది. అందుకే మూర్ఖస్య నాస్తి ఔషధం అన్నాడు భర్తృహరి. ఈ పిచ్చ పెరిగిపోవడం అసలు కొంప ముంచేస్తుంది అనమాట, అస్సలు లేదు. ఇంట్లో ఆలయం ఉంటే, ఆలయానికి పక్కనుంటే మనం అదృష్టవంతులం. ఒక్క శివాలయం ధ్వజస్తంభానికి ఎదురుగుండా ఉండకూడదు, విష్ణు ఆలయానికి వెనక ఉండకూడదు, ఒకటే నియమం. ఇంకా తక్కిన చోట్లో ఇళ్లల్లో ఉండాలి లింగం, అవి ఉంటే మన అదృష్టం. పూర్వకాలంలో ఇప్పుడు కాశీలో చూడండి, ప్రతి ఇంట్లో లింగం, ఇక్కడ ఉజ్జయినిలో ఇల్లు లింగమే. అసలు లింగం లేని చోట ఎక్కడ? అవి తెలియక ఇంట్లో ఏ వస్తువు లేకుండా హాయిగా ఉండేటటువంటి వస్తువులన్నీ ఎవడకు అంటగట్టేస్తున్నారు, లేదో గుళ్ళో రహస్యంగా పారేయటం. గుడి ఒకటి దొరికింది కనుక. ఆ రోజులలో రాజుగారు తన ఇంట్లోనే ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించుకునేవాడు. ఆ రాజుగారికి ఒక రాజనర్తకి ఉంది, ఈయన పెళ్లి కానివాడు కనుక ఆ నర్తకి వ్యామోహంలో తిరిగేవాడు. ఆవిడ బాగా మద్యపానం అలవాటు చేసింది, శుభ్రంగా తాగుతూ అక్కడే ఉండేవాడు. మరి ఇంట్లో పూజ అవ్వాలి కాబట్టి ఆస్థానానికి ఒక అర్చకుని పెట్టుకున్నాడు. రోజు పురోహితుడు వచ్చి పూజ చేసిపోతూ ఉంటే ఈయన పూజ అయ్యాక తీర్థం తీసుకుని ఇంక తర్వాత అసలు తీర్థం పూచుకునేవాడు. ఈ తీర్థం అయ్యాక
ఇంత మహాత్ముడు చదువుకున్నవాడు జ్ఞాని పరాక్రమవంతుడు వేశ్యాలోలత్వంలో మధ్యపానం మత్తులో పడిపోయాడు. ఈ రాజుగారి రాజగురువు చాలా గొప్పవాడు, ఆనందాచార్యుడు. ఆయనకే పరమానందయ్య అని కూడా పేరు. పరమానందయ్య శిష్యులు కదంటారే, ఆ పరమానందయ్య ఆయనే, నందివర్ధనుడి గురువుగారు. అసలు పేరు ఆనందాచార్యుడు, ఆనంద తీర్థుడు. ఆయన ఒకరోజు వచ్చి, రాజా ఎంతో అదృష్టం చేసుకుంటే మానవ జన్మ వస్తుంది, జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు. అందులో నువ్వు రాజువి, రాజాధిరాజువి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానానికి ప్రభువుగా ఉండడం అంటే అనేక వేల జన్మల మహాపుణ్యఫలం, దాన్ని పాడు చేసుకోకురా. రోజు నువ్వు స్వయంగా శివుణ్ణి పూజించుకో. ఎవడో అర్చకుడిని పెట్టాను కదా అన్నాడు ఈయన. అర్చకుడిని పెట్టావు, ఆయన బాధ్యత, అది ఉద్యోగం. కానీ నువ్వు పూజ చేసుకున్నట్టు ఎలా అవుతుంది? అర్చకుడు మంత్రం చదువుతూ ఉంటే నువ్వు అభిషేకం చేసుకో. ఆయన పాలిస్తాడు, పోసేయి, నెయ్యి ఇస్తాడు, నువ్వు పోయి లింగం మీద నైవేద్యం పెట్టు, ప్రసాదం తిను, ఈ పని చెయ్యి అన్నాడు. అలాగే గురుగారు, ఈరోజు నుంచి ఎక్కడున్నా మీరు చెప్పినట్టే సూర్యోదయ సమయానికి మాత్రం నేనే లింగ పూజ చేస్తాను నా గుళ్ళో, నా ఇంట్లో. అయ్యాక మాత్రం నా ఇష్టం అన్నట్ట. నీ ఇష్టం, నేను మిగతా గురించి అడగల, నీ ఇష్టం వచ్చినట్టు పడు. సూర్యోదయ సమయానికి నువ్వు ఎక్కడున్నా ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఆ లింగాన్ని స్వయంగా పూజించి తీర్థం తీసుకుని అప్పుడు బయటికి వెళ్ళు అంటే గురువుగారికి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఏం చేసేవాడు అనమాట, తాగినా తందనాలాడినా వేసి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా సూర్యోదయ సమయానికల్లా వచ్చి స్నానం చేసి పూజామందిరంలో చేరి లింగాన్ని భక్తితో పూజించేవాడు. ఒకనాడు కార్తీక మాసం వచ్చింది. నకార్తీక సమో మాసః, కార్తీక మాసానితో సమానమైన మాసం లేదు ఈ సృష్టిలో. మాసాల్లో కల్లా కార్తీకం చాలా గొప్పది. కార్తీకం దీర్ఘం తీయకండి, కార్తీకము అనాలంతే. ఈ మాసంలో అసలు నెల్లాళ్ళు నక్తం ఉండాలి, అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలని చూసి భోంచేస్తే నక్తము అంటే రాత్రి. రాత్రి మాత్రమే భోజనం చేస్తూ శివుణ్ణి పూజించే వ్రతం కనుక దానికి నక్త వ్రతం అని పేరు. పగలేం తినకుండా ఆచమనం చేసుకుని శివుణ్ణి పూజించి మన ఉద్యోగ నిర్వహణలన్నీ చేసుకుని సూర్యాస్తమయమయ్యాక స్నానం చేసి మళ్ళీ శివారాధన చేసి నక్షత్రాన్నో చంద్రుణ్ణో చూసి అప్పుడు భోజనం చెయ్యాలి. ఇలా ఒంటిపూట రాత్రి భోజనం చేసే విధానానికి నక్తం అని పేరు. అవి చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలన్నా చెయ్యాలి, ఏకాదశి నాడు తప్పక చెయ్యాలి, మాస శివరాత్రికి చెయ్యాలి. రాజుగారు శివుడి పూజ మాత్రమే చేసి ఈ వేశ్య వాళ్ళలో పడ్డాడుగా వెళ్ళిపోయి ఆవిడ దగ్గర హాయిగా తాగేసి మళ్ళీ వచ్చేసి పొద్దున మాత్రం లేచిపోయి స్నానం చేసి మళ్ళీ పూజ చేసేసేవాడు. ఒకరోజు తెల్లవారితే కార్తీక సోమవారం ఏకాదశి, పైగా ఏకాదశితో కూడిన సోమవారం వచ్చింది. ఆదివారం నాడు వెళ్ళాడు. ఆ పూట వేశ్యామణి గారు ఓ తెగపోసేసింది దీనికి, తీర్థం మీద తీర్థం, పెత్వా పెత్వా పునఃపెత్వా, తాగి 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 ఆ మత్తులో తనను తాను మర్చిపోయాడు, చిత్తైపోయాడు. ఈ మత్తులో తెల్లవారుజామున మెలకువ రాలేదు పాపం ఆయనకి. ఈలోపు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున భస్మాభిషేకం కదండి మరి, అందులో 3 గంటల నుంచే భౌంహని శంఖారావంతో వేద పండితుల మంత్రాలతో అభిషేకం అర్చనలు మొదలయ్యాయి. ఒక్కసారి నమక చమకాలు వినగానే ఉలిక్కిపడి లేచాడు రాజు. చూస్తుంటే తెల్లారిపోతుంది, ఇంకొక అరగంటలో సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు ఏడ్చాడు ఈయన, వేశ్యామందిరం నుంచి తన ఇంటికి వెళ్ళడానికి ఎంత గింజుకున్నా కనీసం అరగంట పైన పడుతుంది. ఎప్పుడు స్నానం చేస్తాను, ఎప్పుడు రుద్రుడికి అభిషేకం చేస్తాను, అందులో ఈ పూట కార్తీక సోమవారం ఏకాదశి, గురువుగారికి ఒట్టేసి మాటిచ్చాను, ఎక్కడున్నా లింగ పూజ చేస్తాను అని. పోనీ ఇక్కడ ఉండి పూజ చేద్దామంటే ఈ వేశ్య ఇంట్లో ఒక్క శివలింగం కూడా కనపట్లేదు, అసలు ఆ ఇంట్లో పూజామందిరమే లేదు. ఇక వీడికి వచ్చేసిందండి ఆవేదన, ఏడుపు వచ్చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పాపాత్ముడు అయిపోతానేమో అనుకున్నాడు. భక్తి ఉంది కదా మరి గురువు అంటే, శివభక్తితో పాటు గురుభక్తి కూడా. వాడు ఏడ్చాడు, అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, శైవ పూజ ఎటు చేయుదు వేళ
అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో వేరొక్క పదార్థమో తుదకయుక్తమయైనా తుదకయుక్తమయైన ఇకెట్టులు ఈశ్వరా ఈశ్వరా. అయ్యో కన్ను మిన్ను గానక మదాంధుణ్ణి తెగతాగి మత్తెక్కి ఈ ప్రియురాలి ఇంటిలో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇంకా శివపూజ ఎలా చేస్తాను? వేళ అతిక్రమించే వేళ దాటిపోతుంది. పోనీ ఎక్కడో చోట శివ పూజ చేద్దామంటే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలు రాయో, శివుడి లింగములా కనపడే ఒక రాయి కూడా లేదు ఇక్కడ. కనీసం కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఇళ్లలో కుంకుడుకాయలు రాయిని ఉండేది, అది కూడా లేదు. పత్రం లేదు, అంత అపాత్రమే ఇక్కడ. ఎక్కడ ఒక రాయి కనపడటం లేదే. పోని ఇంకో పదార్థమైన పోని శివలింగంలా కనపడుతుందేమో అనుకుంటే అది లేదు. అయుక్తమే, అది పనికి మాలిందైనా శివలింగము వలే కనబడితే పూజిద్దామంటే ఏమీ లేదు, నేనేం చెయ్యను అని ఏడ్చాడు. అప్పుడు వాడికి ఒక తమాషా జరిగింది. ఇంకా మత్తెక్కి నిద్రపోతుంది ఆ వేశ్య మంచం మీద. ఆ వేశ్య కప్పుకున్న ఈ పైన ఉన్న పమిటి కొంగు పక్కకి తప్పుకుంది. ఆ పమిటి కొంగు తప్పుకోవటం వల్ల వక్షోజం కనపడింది. ఈ చన్నును చూడగానే అదే శివలింగంలా కనపడింది. వాడికి భక్తి పూజ చెయ్యాలి, ఇంకేం చెయ్యాలి. అందుకని వెంటనే ఇంకా స్నానం లేదు, సంధ్య లేదు. ఆ పక్కనే రాత్రి వేళ కోసం తెచ్చిపెట్టిన పువ్వులు ఉన్నాయట, ఆ పువ్వులు తీసుకొచ్చేసి ఏమైనా వేళ తప్పకుండా శివ పూజ చేస్తానని ఆ వేశ్య వక్షోజం మీద ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అంటూ పుష్పాలు వేసేసాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆ పూట కార్తీక మాసం సోమవారం అవ్వడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న మహానుభావులైన ఋషులంతా కైలాసానికి వెళ్ళిపోయారు సశరీరంగా. కౌండిన్యాత్రి మరీచి దక్షకపిల అగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఒకరిని మించిన వారు ఒకరన్నమాట. ఒక పక్కన ఇప్పటి మరో పక్కన అంగిరుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులు భూలోకం విడిచిపెట్టి కైలాసం చేరారు. ప్రమథగణాల చేత పరివేష్టింపబడుతూ నందీశ్వరాదుల చేత పూజలందుకుంటున్న పరమేశ్వరుడి దగ్గర చేరి, పరమేశ్వర సమస్త లోకాలని అనుగ్రహించే నిన్ను ఈ కార్తీక మాసం సోమవారం ఏకాదశి దర్శించుకోవడానికి వచ్చాం, మా పూజలు అందుకో అంటూ భక్తితో ప్రార్థిస్తున్నారు శివశివ శివశివ అని. వీరంతా భూలోకం నుంచి పువ్వులు పట్టుకెళ్ళి ఆయన మీద వేశారు. ఒక్క పువ్వు కూడా ఆయన నెత్తి మీద పడలేదు, కాళ్ళ మీద పడలా. భూలోకంలో వేశ్యావక్షోజం మీద ఈ నందివర్ధన మహారాజు గారు వేసిన పువ్వులు వచ్చి ఆయన కాళ్ళ మీద నెత్తి మీద పడ్డాయి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినః భవంతు.